Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అంతన్నాడు ఇంతన్నాడు చివరికి సబ్బంహారీ పరిస్థితి ఇది. తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో అత్యంత ప్రధానమైనది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో పాలిట్ బ్యూరో ప్రధాన భూమిక పోషిస్తుంది. నిర్ణయం పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్నప్పటికీ దానికి ఆమోదముద్ర వేయాల్సింది పాలిట్ బ్యూరో మాత్రమే. విధానపరమైన నిర్ణయాలతో పాటు ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపికలో కూడా పాలిట్ బ్యూరో ప్రధాన పాత్ర పోషించనుంది. అయితే ఈ పాలిట్ బ్యూరోలో కీలక నేత సబ్బంహరికి చంద్రబాబు చోటు కల్పించలేదు. నిజానికి సబ్బంహరి మొన్నటి ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ తరఫున భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సబ్బంహరి పార్టీ కండువా కప్పుకున్నారో లేదో కూడా తెలియదు, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆయనకు బి ఫారం మాత్రం ఇచ్చింది. అయితే ఆయన అధికారికంగా పార్టీలో చేరలేదంటారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే పోటీ చేయడంతో సబ్బంహరిని టీడీపీ నేతగానే పరిగణించాల్సి వస్తోంది. ఎన్నికల ఫలితాల నుంచి సబ్బంహరి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. టీడీపీ సీనియర్ నేతలు మౌనంగా ఉన్నా సబ్బంహరి మాత్రం తన నోటికి పదును పెడుతూనే ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పుపడుతూ అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారారు. మూడు రాజధానుల ప్రతిపాదనను సైతం సబ్బంహరి విశాఖ నుంచే వ్యతిరేకించి టీడీపీ గొంతుకగా మారారు. అలాంటి సబ్బంహరికి పాలిట్ బ్యూరోలో స్థానం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొందరు మాత్రం ఆయన పార్టీలో చేరలేదని అంటున్నారు. పార్టీలో చేరకపోయినా టీడీపీ తరఫున బలమైన వాయిస్ను వినిపిస్తున్న సబ్బంహరిని పాలిట్ బ్యూరోలో తీసుకోవాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద సబ్బంహరి ఇటు టీడీపీలో ఉన్నాడా లేక మద్దతుదారుగానే కొనసాగుతారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.